సువర్ణ, ఓ సువర్ణ, నిన్ను చూడగానే మోగింది వీణ నా గుండెల్లోన. నువ్వు ఓహో అంటే ఊకుంటానా, నువ్వు అనేదాకా ఇడిచిపెడతానా? సూపర్ రా. అరే మళ్ళొకసారి చేస్తారా చూడు. సువర్ణ నా నా ఏం చేస్తున్నావు రా గాడిది కొడుక? నువ్వు గాడిదివా నాన్న? నువ్వాడిరా పోతున్నావు? నాకేం తెలియదు పెద్దప్ప, ఆడు హీరో అవుతానంటే వీడియో దీనికి వచ్చిన నాకేం తెలియదు. ముడ్డి గడగనికి నీళ్ళు లేవురా అంటే మోటార్ సైకిల్ గడుగుతా అన్నట్టు నీ అసంటోడు. నీ సీపల్ తప్పిన మొక్కానికి హీరో అవుతారంట. పోయి బరికి నీళ్ళు పెట్టుకో. అయినా ఈ ఫోన్ తీస్తే హీరో అవుతారా? నీకెట్లా వస్తుందిరా హీరో ఛాన్సు? హలో అండి, నేను మీ మోహన్ కృష్ణ ఎదురుగంటి. ఈ మధ్య నేను కథ విన్నాను, చాలా నచ్చింది. అదొక పల్లెటూరులో జరిగే కథ. కథ వింటున్నంతసేపు ఒక అందమైన పల్లెటూరు నన్ను పలకరించింది అనిపించింది. ఆ కథలో నాకు గొప్ప స్వచ్ఛత నిజాయితీ కనబడ్డాయి. వెంటనే ఈ కథ ప్రేక్షకులతో పంచుకోవాలి అని అనిపించింది. అందుకే నేను బెంచ్ మార్క్ స్టూడియోస్ కలిసి ఈ కథని సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొద్దామని అనుకున్నాము. ఈ కథ కోసం మేము కొత్త నటీనటులను పరిచయం చేయాలి, వాళ్ళ ద్వారా ఈ కథను చెప్పాలి అని అనుకున్నాము. సో నటనాసక్తి ఉన్న మీ అందరి కోసం ఈ కాస్టింగ్ కాల్. సినిమాలో నటించాలి అని ప్రగాఢమైన కోరికున్న మీ అందరూ మీ ఎంట్రీస్ని మాకు పంపించండి. నేను బెంచ్ మార్క్ స్టూడియోస్ దర్శకుడు సంతోష్ మీ ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. గీసండి మత్తు చూసినాం, అయ్యేది లేదు పోయేది లేదు, మరికి నీళ్ళు పెట్టుకో. మళ్ళీసారి మళ్ళీసారి సువర్ణ, ఓ సువర్ణ, నువ్వు వస్తావా రావా? ఎప్పుడు వస్తావే సువర్ణ? మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి సువర్ణ, ఓ సువర్ణ.